కరోనా అధికంగా ఉన్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలిలో సోమవారం నాడు యువసేన తరపున గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించి బంద్ చేయడం జరిగిందని సుంకర సీతారాం తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా కొడమంచిలి గ్రామంలో స్వచ్ఛందంగా బంద్ కు సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది, దయచేసి బయటకు వెళ్లకండి, కరోనాని తరిమి కొట్టండి అంటూ ప్రతి ఒక్కరిని కోరారు. ప్రతి వీధిలో బ్లెసింగ్ చల్లి పారిశుద్ధ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. ఎవరికీ వారు సహకరించి కరోనా వైరస్ ను తరికొట్టాలని కోరారు. ఈ బంద్ లో పార్టీ నేతలు కాండ్రేకుల సత్యనారాయణ కరోనా అధికంగా ఉండడం వల్ల మరి కొడమంచిలి గ్రామంలో స్వచ్ఛందంగా మరి గ్రామ పంచాయతీ క్లిప్ మేరకు మరి గ్రామంలో మరి బంద్ ఏర్పాటు జరిగింది. లాక్డౌన్ మరి ప్రతి గ్రామంలో కూడా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మరి వ్యవసాయ పనుల నిమిత్తం మరి ఏ ఊరు వెళ్లకుండా గ్రామంలో ఉంటూ తమ తమ ఇళ్లలోనే ఉంటూ మరి మన బాధ్యతగా మన గ్రామాన్ని మనమే రక్షించుకోవాలి, మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలని ఒక బాధ్యతగా మరి గ్రామంలో సహకరించిన మరి ప్రజలందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సాయంత్రం వరకు మరి బంద్ కొనసాగడం జరుగుతుంది. కొడమంచిలి గ్రామాన్ని మరి ఆదర్శం తీసుకుని మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ మరి యంత్రాంగ పోలు మన అధికారులు కానీ యంత్రాంగం అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మరి అందరూ కూడా ముందుకొచ్చి మరి కరోనాని మన గ్రామంలో రాకుండా మరి కాపాడవలసిన బాధ్యత అడ్డుకోవాల్సిన బాధ్యత సామాజిక తోటి గ్రామస్తుల పైన స్థానిక నాయకత్వం పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ముందు ముందు మరి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ మరి నిన్ననే మరి ఉదయాన్నే ఆటంట్లో మరి పాజిటివ్తో ఒక మనిషి చనిపోవడం జరిగింది. కనీసం జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు ఉన్నా, మరి గొంతు నొప్పి ఉన్నా, శ్వాస పీల్చుకోకపోయినా ఇటువంటి లక్షణాలు ఎవరైనా సరే సంబంధిత ఏఎన్ఎం కానీ ఆశా కార్యకర్తలు కానీ సంబంధిత వైద్య ప్రభుత్వ అధికారులను సంప్రదించని చెప్పి సందర్భంగా కోరుకున్న కారణం ఏంటంటే మరి చాలా మన భయంకరమైన మహమ్మారి వైరస్ ఇది. ఏ రూపంలో ఎవరికి వస్తే అందు రాష్ట్రంలో మన జగన్మోహన్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వచ్చే ఏకైక వైరస్ మరి కరోనా వైరస్. దీన్ని కాపాడవలసిన బాధ్యత మరి సామాజిక దూరంగా సామాజిక బాధ్యత మనందరం జాగ్రత్త వహించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి కొడమంచిలి గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క కర్ఫ్యూ కానీ లాక్డౌన్ కానీ బంద్ కార్యక్రమాన్ని మరి సహకరించిన గ్రామ ప్రజలందరూ మరి శ్రద్ధలు చేసుకుంటూ మరి సహకరిస్తున్న ప్రజలకు మరి అధికారులకు అందరూ కూడా మరొక్కసారి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక రంగతోటి ఆయా గ్రామాల్లో మరి అధికారులు పంచాయతీ కార్యదర్శులు స్థానిక నాయకులు అందరూ కూడా ముందుండి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దృక్పథంతో సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించుకుని మాస్కులు ధరించి ఈ వైరస్ నుంచి కాపాడవలసిన బాధ్యత మన మనపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పాల్గొన్న మరి ఈ యొక్క లాక్డౌన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క లాక్డౌన్ మరింతగా రోజులు మరి పొడిగించి రాబోయే రోజుల్లో కూడా మరి 9 గంటల వరకే మరి రేషన్ దుకాణాలు మరి కిరాణా దుకాణాలు అదేవిధంగా 9 నుంచి సాయంత్రం వరకు కూడా మరి ప్రజలు ఎవరో కూడా రోడ్డు మీద తిరగకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి.